गुड इवनिंग चिल्ड्रन। गुड इवनिंग सर। हाउ आर यू? फाइन सर। ओके। ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటి? ప్రాణం। సో ఆ ప్రాణము ఎప్పుడు పోయిందని చెప్తాం? చనిపోయినప్పుడు। ఎప్పుడు చనిపోయిందని చెప్తాం? గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు। గుండె కొట్టుకోవడం ఎప్పుడు ఆగిపోతది? గుడ్ క్లాప్స్। సో ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో మన గుండె కొట్టుకునే స్థితి ఆగిపోతుంది। గుండె కొట్టుకునే స్థితి ఆగిపోయిందంటే సైన్స్ ప్రకారంగా మనం మరణించినట్టు లెక్క। ఎస్ ఆర్ నో? yes। కాబట్టి ఆ శ్వాస మన శరీరంలో ఎక్కువగా నిలువ ఉండాలంటే యోగాలో ప్రాణాయామం అనేది ఒక దివ్యమైనటువంటి ఔషధం। మనం బండిలో పెట్రోల్ అయిపోతే, కార్లో డీజిల్ అయిపోతే ఎక్కడికి వెళ్లి నింపించుకుంటాం? బంకులో। యోగాలో మన శరీరం అనే వాహనంలో ఈ శ్వాస అనే ఇంధనాన్ని నింపుకోవాలంటే ప్రాణాయామం అనేది ఇది ఒక పెట్రోల్ బంక్ లాగా పనిచేస్తుంది। మనకి రోగాలు దూరం అవుతాయి। రోగాలు దూరం అవడమే కాకుండా రోగాలు రావు। ముఖ్యంగా విద్యార్థులకి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ రోజు మనం ప్రాణాయామ చేయబోతున్నాం। ఆర్ యు రెడీ? రెడీ। బ్రీతింగ్ టెక్నిక్ కపాలభాతి। కపాలభాతి మీన్స్ యాక్టివ్ ఎక్సలేషన్ ఫ్లాపింగ్ బై యువర్ అబ్డామెన్ ప్యాసివ్ ఇన్హలేషన్। తుమ్మినట్టుగా శ్వాస బయటకు పంపాలి, పొట్ట లోపలికి అనాలి, ఆటోమేటిక్గా మనకి ఇన్హేల్ అవుతుంది। ఒకసారి చూడండి, ఇలా క్రమక్రమంగా మనం వేగాన్ని పెంచాలి। 120 స్ట్రోక్స్ పర్ మినిట్ అయ్యే వరకు పెంచాలి మన వాహనం యొక్క వేగాన్ని। పెంచి ఒక నిమిషం దానికి అట్నే మెయింటైన్ చేసి మళ్ళీ ఆపేటప్పుడు ఒకటేసారి ఆగొద్దు। వాహనాన్ని ఏ విధంగా ఆపుతాం? మెల్లమెల్లగా ఆపుతాం కదా, అదే మాదిరిగా మనం ఆపాలి। ఇలా చేయడం వల్ల పొట్టలోని భాగాలన్నీ ఉత్తేజాన్ని పొందుతాయి। ఆడపిల్లలకి సమస్యలు వస్తూ ఉంటాయి, భవిష్యత్తులో ఆ సమస్యలు రావు। మనం తుమ్మినట్టుగా శ్వాసను బయటకు పంపడం వల్ల మన బ్రెయిన్లోని ప్రతి సెల్ ఉత్తేజాన్ని పొంది మన బ్రెయిన్ బాగా పనిచేస్తే బ్రెయిన్లో మైండ్ అనేది ఉంటుంది, మైండ్ బాగా పనిచేస్తుంది। ఎస్ రైట్. నిటారు కూర్చుందా? ఇప్పుడు రెండు చేతులు చిన్నముద్ర, తుమ్మినట్టుగా గాలి బయటకు పంపాలి, ఆటోమేటిక్గా మీ ఊపిరితిత్తులు నిండిపోతాయి। ఆ ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ తోటి మన మెదడులోని ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది, ప్రతి సెల్ ఉత్తేజాన్ని పొంది బ్రెయిన్లోని ప్రతి కణము సమతుల్యంగా పనిచేసి, సో బ్రెయిన్ అనేది హార్డ్వేర్, ఆ హార్డ్వేర్లో సాఫ్ట్వేర్ అనే మైండ్ ఉంది, సో బ్రెయిన్ రీఫ్రెష్ అయితే మైండ్ రీఫ్రెష్ అవుతుంది। కాబట్టి లాస్ట్ 2 మినిట్స్ స్పీడ్ అప్ తీసుకునుడొద్దు, వదలడమే తీసుకునుడు లేదు, వదలడమే, స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా ఆపండి। ఆపి కళ్ళు మూసుకొని గమనించండి, మీ నుదురు భాగాన్ని గమనించండి। మీరు ఫోర్స్ఫుల్ అలా ఎగ్జలేషన్ చేయడం వల్ల ముఖానికి పౌడరు ఫేర్ అండ్ లవ్లీ అవసరం పడదు, సో ఆ విధంగా షైనింగ్ వస్తుంది ఫేస్కి। మీ మెదడులో ఏదైనా కణాలు నిద్రావస్థలో ఉంటే ఇలా తుమ్మినట్టుగా శ్వాసను బయటకు పంపడం వల్ల ప్రతి కణము ఉత్తేజాన్ని పొంది, ప్రతి టిష్యూస్ ఉత్తేజాన్ని పొంది మీరు చదివే చదువు మీ బుర్రకు ఎక్కుతుంది।
सो एकाग्रता ज्ञापक शक्ति పెరగడానికి మంచి దివ్య ఔషధం ఈ కపాలపాతి క్రియ। ఈ కపాలపాతి క్రియను 3 నుంచి 5 నిమిషాలు ఇలా వెలుతురు ఉన్న ప్రదేశంలో స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశంలో నిటారుగా కూర్చొని చిరునవ్వు నవ్వుతూ మీ మనసుని ముఖంపైన ఆ శ్వాసపైన కేంద్రీకరించి చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం। ఏకాగ్రత పెరగడానికి ప్రాణాయామంలో నంబర్ 1 టెక్నిక్ ఇది, దీన్ని మించింది లేదు। ఎడమ చేయి చిరుముద్ర, ఈ చూపుడు వేలు బొటన వేలు చిన్నగా తగిలించండి, మిగతా 3 వేలు ఇలా ఒకే సరళ రేఖ మార్గంలో ఉంచేసి ఎడమ మోకాలపైన ఆనించండి। కుడి చేయి నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు మలవండి ఇలా। ఈ బొటన వేలు సహాయంతో కుడి రంధ్రం మూయడం తెరవడం కొరకు ఇది ఉపయోగపడుతుంది। ఎడమ రంధ్రం మూయడం తెరవడం కొరకు ఉంగరపు వేలు చిన్న వేలు ఉపయోగపడుతుంది। బొటన వేలు సహాయంతో కుడి రంధ్రాన్ని మూయండి। ఇది ప్రారంభం చేసేటప్పుడు ఏదైనా వేస్ట్ గాలి ఉంటే ఎడమ రంధ్రం నుంచి పూర్తిగా బయటకు పంపండి। ఇప్పుడు మనం ప్రారంభం చేయబోతున్నాం। ఎడమ నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి। ఎడమ రంధ్రాన్ని మూయండి ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతోటి। బొటన వేలు తీసి కుడి రంధ్రం తెరిసి కుడి రంధ్రం నుంచి వదలండి। మళ్ళీ కుడి రంధ్రం నుంచి శ్వాస తీసుకోండి। బొటన వేలు సహాయంతో కుడి రంధ్రం మూసి ఎడమ రంధ్రం తెరవండి, ఎడమ రంధ్రం నుంచి వదలండి। ఇది ఒక ఆవర్తనం। నిటారుగా కూర్చోండి, ముఖంలో చిరునవ్వు, బొటన వేలు సహాయంతో కుడి రంధ్రం మూసి ఎడమ రంధ్రం నుంచి మొదలు పూర్తిగా గాలి వదలండి। ఇప్పుడు అనులోమ విలోమ మనం ప్రారంభం చేయబోతున్నాం। ఎడమ రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి। ఎడమ రంధ్రాన్ని మూయండి ఉంగరపు వేలు చిన్న వేలు సహాయంతో మూసి కుడి రంధ్రం తెరవండి। కుడి రంధ్రం తెరిసి పూర్తిగా గాలి వదలండి। ప్రశాంతమైన మనసు, ముఖంలో చిరునవ్వు, మళ్ళీ కుడి రంధ్రం నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి। కుడి రంధ్రాన్ని బొటన వేలు సహాయంతో మూసేసి ఎడమ రంధ్రం తెరవండి। ఎడమ రంధ్రం తెరిసి నెమ్మదిగా ఎడమ రంధ్రం నుంచి వదలండి। ఇది ఒక ఆవర్తనం। ఇక 3 నిమిషాలు నిటారుగా కూర్చోండి, ముఖంలో చిరునవ్వు, శ్వాస మీద మనసు ఉంచి మీరు 3 నిమిషాలు చేయండి। మీ బ్రెయిన్ అంతా రిఫ్రెష్ అవుతుంది, మైండ్ అంతా కామ్ డౌన్ అవుతుంది। అక్కడ బాల ఆడుతున్నారు, ఆ రోడ్ పైన వాహనాలు వెళ్తున్నాయి, అక్కడ శ్వాసక్రియ జరుగుతుంది, ఇక్కడ శ్వాసక్రియ జరుగుతుంది। దానికి దీనికి తేడా ఏంటంటే ఇది కాన్షియస్ బ్రెత్, అది వితౌట్ కాన్షియస్ బ్రెత్। ఇక్కడ శ్వాస మీద మనసు ఉంటుంది, అక్కడ శ్వాస మీద మనసు ఉండదు। ఇక్కడ ఊపిరితిత్తులు 100% నింపుతాం, అక్కడ నేచురల్ గా 30% మాత్రమే నిండుతాయి। ఇది యోగం, అది భోగం। ఇది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తే అది అంతగా ఇవ్వదు। లాస్ట్ 2 మినిట్స్, నిటారు కూర్చోండి, ఫేస్ ఇస్ స్మైలింగ్, ముఖంలో బిగింపు లేదు, శరీరంలో బిగింపు లేదు, నిటారుగా కూర్చొని చిరునవ్వు నవ్వుతూ శ్వాస మీద మనసు కేంద్రీకరించడం మరవకండి।
అలా మరిస్తే ఆ బయట ఆడే వారికి రోడ్డు మీద తిరిగే వారికి మనకు తేడా లేదు। లాస్ట్ 1 అండ్ హాఫ్ మినిట్ డూ స్లోలీ। ఎడమ రంధ్రం నుంచి శ్వాస వదలండి, చేతిని దించండి, దించేసి కళ్ళు మూసుకొని గమనించండి। బ్రెయిన్ అండ్ మైండ్, ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితిని గమనించండి। అద్భుతం, అమోఘం, ఆనందదాయకం। రిఫ్రెష్ బ్రెయిన్, కామ్ డౌన్ మైండ్। నెమ్మదిగా కళ్ళు తెరవండి। బ్రెయిన్ రిఫ్రెష్, మైండ్ కామ్ డౌన్ ఉందా? ఆలోచనలు లేనటువంటి మానసిక స్థితిని గమనించారా? ఫ్రెష్ అయిందా, రిఫ్రెష్ అయిందా బ్రెయిన్? గట్టిగా చెప్పండి, ఎస్। రోజు 3 నుంచి 5 నిమిషాలు ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిటారుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి చేస్తే ఏకాగ్రత జ్ఞాపక శక్తి మన సొంతం। సో ఇప్పుడు ఇంకొక ప్రాణాయామ ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి మంచి ఔషధం। రెండు చేతులు చిన్నముద్రలో ఉంచాలి, నాలిక చివరి భాగాన్ని పైకి లైట్గా తగిలించాలి। తగిలించి ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస తీసుకొని నకార శబ్దం చేయాలి। నకార శబ్దము మీ బ్రెయిన్ సెంటర్లో అన్ని దిశలలో ఆ ధ్వని స్ప్రెడ్ అవుతుంది, దాన్ని మనం మైండ్ ద్వారా ఫోకస్ చేయాలి। గోయిలా ఇది ఒక ఆవర్తనం। ఈ శబ్దం చేసేటప్పుడు మీ మైండ్ ఎక్కడ ఉండాలి? బ్రెయిన్ లో ఉండాలి। ఈ సౌండ్ తోటి మీ బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది। ఎస్, ఒక 5 రౌండ్లు ఓపెన్ చేస్తాం, 5 రౌండ్లు క్లోజ్డ్. ఇక బొటనవేళ్ళ తోటి చెవిదిమ్మలని ఇలా లైట్ గా నొక్కాలి, మిగతా 4 వేలు ఇక్కడ ఉంచి నొక్కేసి ఇప్పటిలాగానే మళ్ళీ 5 రౌండ్లు చేస్తాం। ఈ 10 రౌండ్ల తర్వాత మీ బ్రెయిన్ ఈ సౌండ్ కి మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది। ఓకేనా? సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం। అందర్ నిటారు కూర్చోండి। పద్మాసన, వజ్రాసన లేదా సూకాసన, నాలిక చివరి భాగాన్ని పైకి తగిలించండి మీ అప్పర్ ప్యాలెట్ కి, నోట్లో రెండు చేతులు చిన్నముద్ర, మోకాళ్ళపైన ఆనించండి। ఒక రౌండ్ ఓపెన్ చేద్దాం। రెండు ముక్రంధ్రాల ద్వారా నిండుగా శ్వాస తీసుకోండి, మెల్లగా తీసుకోండి। ఇప్పుడు నకార శబ్దం చేయండి, గుడ్। అని చేయొద్దు, సౌండ్ ఒక రిథమిక్ చేయాలి। ఇలా ఒక పద్ధతి ప్రకారం మీరు శబ్దాన్ని చేయాలి। ఇప్పుడు క్లోజ్డ్ చేద్దాం। రెండు చేతులు మీ బొటనవేళ్ళని మీ చెవిదిమ్మలపైన లైట్గా ఆనించండి, మిగతా 4 వేలు ముఖం పైన ఆనించండి, నిటారుగా కూర్చోండి। ఇక పక్కవారి శబ్దం మనకు వినబడదు, 5 రౌండ్లు మీకు మీరే చేయాలి। చేసినాక చేతులు దించాలి, మీకు మీరే చేయాలి, 5 రౌండ్లు మీకు మీరే చేయండి। కమ్ ఆన్, స్టార్ట్। నిటారుగా కూర్చోండి, ఫేస్ ఈ స్మైలింగ్, మైండ్ ఫోకస్ ఆన్ యువర్ సౌండ్, ఆ నకార శబ్దం పైన మీరు ఫోకస్ చేయండి। మీ బ్రెయిన్ లో కేంద్రం నుంచి అన్ని దిశలలో అది వ్యాప్తి చెందుతుంది। ఆ ధ్వని ద్వారా మీ మెదడులోని ప్రతి కణము బ్యాలెన్స్ గా పనిచేస్తుంది, తద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడానికి
ఇది నంబర్ 2 టాబ్లెట్ అనులోమ విలోమ తర్వాత నంబర్ 2 టాబ్లెట్ బ్రాహ్మరి ప్రాణాయామ फाइव राउंड्स तरवाता चेतल दिंचांडी कल्लु मुस्कोंडी मी चेवुलु गमनिंचांडी चल्लटी एदो द्रवमु कारुतुन्नट्लुगा कल्लु तेरवद्दु ब्रेन अंड मैंड रीफ्रेश अयिंदी कल्लु तेरिस्ते कल्लु वेल्लिना वेनकने मैंड वेल्तुंदी इंद्रियालु मी अदुपुलो लेक मीकु एकाग्रत ज्ञापक शक्ति लेदु कंट्रोल युवर सेंस आर्गान्स कल्लु मूसुकोमंटे मूसुकोवाली తెరుస్తున్నామంటే అంటే నీ ఇంద్రియాలు నీ అదుపులో లేనట్టు అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి రకరకాల ఆలోచనలు వచ్చి నీకు చదివే ఆ చదువు బుర్రకి ఎక్కదు అబ్జర్వ్ యువర్ ఇయర్స్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రెయిన్ జెంట్లీ ఓపెన్ ద ఐస్ ఎలా ఉంది బ్రెయిన్ రిఫ్రెష్ విత్ నకార సౌండ్ సో ఇది కూడా మనం 10 ఆవర్తనాలు ఇలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి గాలి వచ్చే ప్రదేశంలో కూర్చొని ఆ శబ్దంపైన మీరు మైండ్ ఫోకస్ చేస్తూ చేస్తే ఏకాగ్రత జ్ఞాపక శక్తి మన సొంతం సో ఇలా కపాలభాతి అనులోమ విలోమ బ్రాహ్మరి రోజు 10 టు 15 మినిట్స్ మనం ఇలా చేస్తే ఏకాగ్రత జ్ఞాపక శక్తి మన సొంతం